సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఒక్క సీట్లో అయినా గెలవాలి అని సీఎం రేవంత్ సవాల్ చేస్తే ఒకే చోట పోటీ చేసి తేల్చుకుందామని కేటీఆర్ అంటున్నారు. ఆ వెంటనే కేటీఆర్ సవాల్కి కౌంటర్లు వచ్చేసాయి. హీట్ ఎక్కిస్తున్న ఆ నేతల డైలాగ్లు ఇప్పుడు డైలాగ్ వార్లో చూద్దాం. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా, నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. ఒక్క సీటైనా గెలవము అనే మాట మాట్లాడావు కదా, నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా, నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి, మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం, ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం, ఈ రాష్ట్రం అంతా అత్తలాకుత్తలం చేయాల్సిన అవసరం లేదు, ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వు రా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. చేతగానటువంటి పనికిరానటువంటి ఛాలెంజ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినటువంటి ఒక్క సీటు గెలిచి ఈ రాష్ట్రంలో నిలబడండి అని ఛాలెంజ్ చేశారు. దానికి కేటీఆర్ గారు మల్కాజ్గిరికి రమ్మని అడుగుతున్నారు. కేటీఆర్ గారు వచ్చినా వాళ్ళ నాయన గారు వచ్చినా మల్కాజ్గిరిలో ఓడించి పంపిస్తామని చెప్పి పట్టుదలతో ఉన్నారు. దానికి ఆ ఛాలెంజ్ని స్వీకరించమని చెప్పి టీఆర్ఎస్ పార్టీని. ఆరు గ్యారంటీల్ని అమలు చేయాలని చెప్పని పగలు రాత్రి లేకుండా 24 గంటలు రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఈరోజు సెక్రటేరియట్లో ఎప్పటికప్పుడు ప్రజల్లోకి అందుబాటులో ఉంటారు. ఇష్టం ఉన్నట్టు రేవంత్ అన్న బయటికి రా, మల్కాజ్గిరిలో చూసుకున్నాం చెప్పి మాట్లాడుతున్నావు. రామన్న నీ స్థాయి రేవంత్ అన్నది కాదు, బలమూరి వెంకట్ నిన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నేను బరిలో దిగుతా, నువ్వు నీ సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బరిలో దిగు.